హాయ్ ఫ్రెండ్స్, ముక్కోటికి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఈ వీడియోని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఇందులో ముక్కోటి అవతారాల గురించి భద్రాచలం వచ్చే భక్తులకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అయితే ఈ ముక్కోటి అవతారాల్లో రోజుకొక రూపంలో శ్రీరాముని దర్శనం జరుగుతుంది. డిసెంబర్ 13న ప్రారంభమయ్యే ముక్కోటి అవతారాల వివరాలు, విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి అవతారం అనగా మత్స్య అవతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీ రామ అవతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ కృష్ణ అవతారం వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకో 4 శ్రీరామ్ భక్తులకు ఈ వీడియో చేరవేసినట్లే. అలాగే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, భూలోక వైకుంఠం అని పిలిచే భద్రాచలాన్ని భద్రగిరి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ముక్కోటికి భద్రాచలాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అనగా ముక్కోటి ఉత్సవాలు ఈ నెల 13 నుండి ప్రారంభం అవుతాయి. భారతదేశంలో దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలంలో జగదభిరాముడికి జరిగే వేడుకల్లో ఇది ఎంతో ప్రత్యేకమైనది. డిసెంబర్ 13 నుండి జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు, జనవరి 3 నుండి 5 వరకు విలాసోత్సవాలు, 8వ తారీఖున స్వామివారికి విశ్వరూప సేవ జరుపుతారు. ఈ ఉత్సవాల్లో దేవతలందరినీ ఒకే చోట కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ విశ్వరూప సేవ అన్నది కేవలం భద్రాచలంలో రామయ్యకు మాత్రమే జరిగే ప్రత్యేక వేడుక కావడం విశేషం. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుండి 22 వరకు పగల్పత్ ఉత్సవాలు చేస్తారు. 23 నుండి జనవరి 2 వరకు రాపత్ ఉత్సవాలు చేస్తారు. అయితే ఈ పగల్పత్ ఉత్సవాల్లో మాత్రమే స్వామివారు 9 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత. ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన సమయంలో దేవతలకు బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఈ పరమ పవిత్రమైన కాలంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముక్కోటి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారం నుండే దర్శిస్తారని, అంటే ఈ ఏకాదశి రోజునే దర్శిస్తారని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని ఇలా మరో పేరుతో కూడా పిలుస్తారని శాసనాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినోత్సవాన్ని 2 చేసుకొని, అనగా ముందు 10 పత్తు ఉత్సవాలు, వెనక 10 రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారి అవతారాలు. స్వామివారి అవతారాల్లో మొదటిది మత్స్యావతారం. ఈ అవతారాన్ని డిసెంబర్ 13 నుండి జరుపుతారు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో మొదటిగా ధరించిన అవతారమే ఈ మత్స్యావతారం. అయితే ఈ మత్స్యావతారానికి సంబంధించి 2 పురాణ గాథలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి పురాణ గాథ, నావలో అనగా పడవలో సప్త ఋషులు సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను, వైవస్వత మనువును తీసుకెళ్తూ ఉండగా పెద్ద జలప్రలయం వస్తుంది. అప్పుడు ఆ ప్రళయం నుండి రక్షించడానికి మత్స్యావతారాన్ని ఎత్తుతాడు. 2వ పురాణ గాథ, సోమకాసురుడనే ఒక రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న జ్ఞాననిధిని అపహరించి సముద్రంలో ఎవరికీ కనపడకుండా దాక్కున్న సోమకాసుర్ని సంహరించి కొన్ని ముఖ్యమైన వేదాలను లోకానికి చెప్పడం జరిగింది. అయితే ఈ అవతారాన్ని పూజిస్తే కేతుగ్రహ బాధలు ఉన్నవారికి ఆ బాధలు తొలుగుతాయని ప్రతీతి. 2వది కూర్మావతారం. ఈ కూర్మావతారం 14వ తేదీన మొదలవుతుంది. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుగుతున్న సమయంలో ఏ ఆధారమూ లేక మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు దేవతలు, రాక్షసుల ప్రార్థన విన్న శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకెత్తి ప్రార్థించిన ఇద్దరికీ సహాయపడతాడు. అయితే ఈ అవతారాన్ని దర్శిస్తే శనిగ్రహ దోషాలు తొలుగుతాయని ప్రతీతి. ఇక 3వ అవతారం వరాహ అవతారం. ఇది 15వ తేదీన మొదలవుతుంది.
ప్రజాసృష్టి చేద్దామనుకున్న స్వయంభూవుని మరియు బ్రహ్మాదుల మొరవిన్న నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని బయటకు తీయడానికి వరాహ అవతారాన్ని ధరిస్తాడు. అయితే ఈ కార్యంలో భూమిని తన కోడలతో పైకెత్తుతాడు. అప్పుడు ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యాక్షకుడు అనే ఒక రాక్షసుడిని సంహరించి భూమిని రక్షిస్తాడు. అయితే ఈ అవతారాల్లో ఉన్న స్వామివారిని దర్శిస్తే రాహుగ్రహ బాధలు తొలుగుతాయి. ఇక నాలుగో అవతారం నరసింహ అవతారం. ఇది 16వ తేదీన మొదలవుతుంది. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడిని అనేక బాధలకు గురి చేస్తున్న హిరణ్యకశికుడనే ఒక రాక్షసుడిని సంహరించి నారాయణుడు నరసింహ అవతారాన్ని ధరిస్తాడు. ఈ అవతార నిడివి చాలా తక్కువ సమయం, అనగా స్వల్పకాలం అయినా భగవానుని సర్వవ్యాపకతను ఈ అవతారం తెలియజేస్తుంది. అయితే భూతగ్రహ బాధలు, కుజగ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే విముక్తి పొందుతారు. ఇక 5వ అవతారం వామన అవతారం. 17వ తేదీన మొదలవుతుంది. దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామన రూపంలో వెళ్ళి 3 అడుగులు దానంగా స్వీకరిస్తాడు. 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని, 3 అడుగుని బలితలపై మోపి త్రివిక్రముడవుతాడు. ఈ అవతారాన్ని దర్శించడం వలన గురుగ్రహ బాధలు ఏమైనా ఉంటే తొలుగుతాయి. ఇక 6వ అవతారం పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారం 18వ తేదీన జరుగుతుంది. హిమదగ్ని అనే మహర్షికి శ్రీ మహావిష్ణువు కొడుకుగా జన్మించి పరశురాముడిగా అనగా భార్గవరాముడుగా దుష్టులైన కార్య వీర్యార్జునుని మరియు దుర్మార్గులైన రాజులను 21 సార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడు. అయితే శుక్రగ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని ధరిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక 7వ అవతారం శ్రీ రామావతారం. శ్రీ రామావతారం 9వ తేదీన మొదలవుతుంది. శ్రీమన్నారాయణుడు దశరథుడి కుమారుడిగా ధరించిన అవతారమే శ్రీ రామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలు సుఖాల కన్నా ధర్మమే, ధర్మచరణమే ఉత్తమ మార్గమని, అదే శాశ్వతమని భావించి పరిపూర్ణ మానవుడు ఏ విధంగా ఉండాలో ఆచరించి చూపించడానికి శ్రీమన్నారాయణుడు ఎంతో క్లిష్టమైన అవతారమైన శ్రీ రామావతారాన్ని ఎత్తుతాడు. ఒక ఆదర్శ పురుషుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ విధంగా ఉండాలో చూపించిన ఆదర్శ పురుషుడిగా శ్రీ రామావతారాన్ని ఎత్తడం జరిగింది. సూర్యగ్రహ బాధలు ఉన్నవారు ఈ రామావతారాన్ని దర్శిస్తే విముక్తి పొందుతారు. ఇక 8వ అవతారం శ్రీ బలరామ అవతారం. ఈ బలరామ అవతారం 20వ తేదీన మొదలవుతుంది. శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి ప్రతీకగా నాగల్ని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచి ఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన అవతారం ఈ శ్రీ బలరామ అవతారం. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాంది గులిక గ్రహాల బాధలు తొలగిపోతాయి. ఇక చివరి అవతారమైన శ్రీ కృష్ణావతారం. ఈ కృష్ణావతారం 21వ తేదీన మొదలవుతుంది. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి బోధించి మానవ ఆదర్శాలను మరియు ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారమే శ్రీ కృష్ణావతారం. ఈ కృష్ణావతారాన్ని దర్శించడం వలన చంద్రగ్రహ బాధలు ఉంటే తొలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, భద్రాచలం వచ్చే భక్తులకు కొన్ని జాగ్రత్తలు. భద్రాచలం వచ్చే భక్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నదిలో స్నానాలు చేసేటప్పుడు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి. మీ పెంపుడు జంతువులైన కుక్కలను మొదలైన వాటిని దయచేసి ఇక్కడికి తీసుకురాకండి. ఎందుకంటే చాలా జంతువులు ఈ జనాల ఫ్లోటింగ్ గందరగోళానికి అవి భయపడిపోయి మిస్ అయిపోతాయి. అలా మిస్ అయ్యి ఎంతోమంది వారి మూగజామాలను వెతుకుతుంటే నేను ఎన్నోసార్లు చూశాను. కొందరు కార్లలో వచ్చేటప్పుడు కుక్క పిల్లలను తెచ్చుకుంటారు. అయితే గ్లాస్ తీసి ఉంచడం వలన అవి మీకు అలవాటే, అవి బయటకు చూస్తున్నాయని మీరు అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఈ గందరగోళానికి బయట దూకిన కుక్కలు ఎన్నో, ఒకసారి కానీ బయటికి దూకిందో పట్టుకోవడం మీ వల్ల కాదు. మరియు వాటికి దెబ్బలు తగలవచ్చు, ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లవచ్చు. చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చెయ్యి పట్టుకునే ఉండండి, దయచేసి వదలకండి. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే బ్యాచ్లు కూడా ఉండవచ్చు. అలాగే ప్రతి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో మాత్రమే, వారి దగ్గర మాత్రమే ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలను కిడ్నాప్ చేసే బ్యాచ్లు కూడా రావచ్చు. అలాగే ఎక్కడైనా లైన్లో నించోవలసి వచ్చినప్పుడు మనిషికి మనిషికి కొంచెం దూరం పాటించండి. ఎందుకంటే మీ జేబులను ఖాళీ చేసే బ్యాచ్లు కూడా రావచ్చు.
డబ్బులు కూడా పోవచ్చు. మీకు తెలియని మరియు బయటివారు ఎవరైనా చనువుగా అదే పనిగా మాట్లాడుతుంటే వారి నుండి జాగ్రత్తగా ఉండండి. వారితో మాటలు కలపకండి. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవరు ఏం చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండడమే మన ఆయుధం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాస్ట్గా చెప్తున్నాను, జాగ్రత్త మిత్రులారా, బాయ్.